రైటికి తెలంగాణ స్పీడ్ న్యూస్ చూస్తే గడిచిన 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపించామని బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. 60 ఏళ్ల కాలంలో ఎవరూ చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగురుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరకంటి చందర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పులు కలకలరేపై నిన్న అర్ధరాత్రి అరుణ్ అనే యువకుడిపై 6 దుండగులు హత్య చేసేందుకు ప్రయత్నించారు. దుండగుల దాడి నుంచి తప్పించుకునేందుకు యువకుడు ఇంట్లో దాక్కుపోవడంతో దుండగులు ఇంటిని ధ్వంసం చేశారు. దాంతో యువకుడు వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఇక ఇద్దరు దుండగుల్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మిగిలిన 4 దుండగులు పరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది పాల్గొన్నారు. జనసేన తరపున ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకి సహాయం చేసే విషయంలో ముందుంటుందని అన్నారు. అధికారం కోసం ఎలక్షన్ ముందు రోజు డబ్బులు పంచే వారిని మీరు చూసుంటారు, కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదని హైపర్ ఆది అన్నారు. మిగిలిన నేతల్లాగా అధికారం ఆశించరని, దేని గురించి ఆలోచించకుండా సహాయం చేస్తే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని వెల్లడించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి అన్నారు. దేవరకద్ర మండలం కోయిల్ సాగర్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 48 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాలని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువు చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు. మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేసినట్లు అవుతుందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటని అదుపు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు భూ కబ్జాలకి పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకుడు సామా రంగారెడ్డి ఆరోపించారు. లింగోజిగూడలో గ్రీన్ పార్క్ కాలనీలోని ప్రభుత్వ భూమిని సుధీర్ రెడ్డి అనుచరులకి దారదత్తం చేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా వర్షాలు పడితే గ్రీన్ పార్క్ కాలనీ అంతా నీట మునుగుతుందని తెలిపారు. అభివృద్ధి చేశాను అంటున్న సుధీర్ రెడ్డి మాటలు కేవలం అబద్దాలే అని, ఎలాంటి అభివృద్ధి పనులు కాలనీలో జరగడం లేదని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలని సమదృష్టితో చూస్తున్నారని అన్నారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి, మరమ్మతులకి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులిస్తుందన్నారు. ఈ సందర్భంగా పేద ముస్లింలకి దుస్తులు పంపిణీతో పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విందుని ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహేశ్వర్ రెడ్డి బీజేపీలోకి చేరారు. అంతేకాకుండా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న అరవింద్ రెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని శివసాయి నగర్ కమ్యూనిటీ హాల్లో డ్వాక్రా మహిళా సంఘాలకి మంజూరైన 1 కోటి రూపాయల చెక్ని బ్యాంక్ అధికారులతో కలిసి మంత్రి అందజేశారు. పెండింగ్లో ఉన్న ఎస్ఎన్డీపీ పనుల్ని మంత్రి కేటీఆర్ ఆదేశాలతో త్వరలోనే పూర్తి చేస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నేలపట్ల గ్రామం నుంచి వర్కట్పల్లి వరకు వేస్తున్న రోడ్డుకి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో తిరుగుతూ ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికై చేపట్టిన సిపిఐ పాదయాత్ర మునుగోడు నియోజకవర్గానికి నీరందించాలని చౌటుప్పల్ నుంచి చండూరు వరకు కొనసాగింది. పాదయాత్రలో సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. 15 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర మే 5న చండూరులో ముగింపు సభ జరుగుతుందన్నారు. బీజేపీ పార్టీ గవర్నర్లని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని వెంకటరెడ్డి తెలిపారు. అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించడం సులభం కాబట్టి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మహారాష్ట్రకి చెందిన రైతుల బృందం పర్యటించి పలు అభివృద్ది పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పర్యటనకు వచ్చిన బృందానికి రాష్ట్ర అటవీ అభివృద్ది శాఖ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వాగతం పలికి గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ది పనుల్ని, ప్రాజెక్టుల నిర్మాణం గురించి క్లుప్తంగా వివరించారు. మార్కుక్ మండలంలోని రైతు వేదిక కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ డ్యాం ని పరిశీలించారు. వరంగల్ జిల్లా కరీమాబాద్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాహం బయటపడింది. 8వ తరగతి విద్యార్థుల చేత 7, 9వ తరగతి విద్యార్థుల పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నారు. టీచర్లు వారి సొంత పనులు చేసుకుంటూ 9వ తరగతి విద్యార్థుల మూల్యాంకనం చేస్తున్నారు. ఈ విషయంలో గమనించిన ఉపాధ్యాయుల్ని ఓ విద్యార్థి తండ్రి నిలదీశారు. హైదరాబాద్ శంకర్పల్లిలో భూ కబ్జా వివాదం కలకలం రేపుతోంది. 100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని బాధిత కుటుంబం ఆందోళన చెందుతోంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమ భూమి కబ్జా చేశారని బీఆర్ఎస్ నేత సామా దామోదర్ రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు అనిల్ రెడ్డి బెదిరిస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. లారీ టిప్పర్తో గుద్ది చంపుతానని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.